దొంగలు లంగలగా కేసీఆర్ చెప్పినట్టు కనబడుతున్నది కాళేశ్వరానికి నాలుగు నెలలు హాలిడే బ్యారేజీల డిజైన్లు నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చంద్రశేఖర నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనికి చైర్మన్ గా చంద్రశేఖర నియమిస్తూ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిందట మరి నాలుగు నెలలు నివేదిక ఇవ్వాలన్నప్పుడు ఈ నాలుగు నెలలు వాళ్ళు విచారణ చేసే అవకాశమే ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తే కనుక మార్చి ప్రారంభమైంది సో మరో నాలుగు నెలలు అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో మనకు జూన్ జూలై కల్లా వర్షాకాలం ప్రారంభమైపోతుంది సుమారుగా జూన్లోనే కొంత వర్షాకాలం కొంత తరపుగా వర్షాకాలం ప్రారంభమైతే జూలైలో కొంత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది వర్షాకాలం బేసిక్గా సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ నాలుగు నెలలు ఈ యొక్క విచారణకే పూర్తి అయితే అంటే కాళేశ్వరాన్ని రెండు వేల ఇరవై నాలుగులో మనం తిరిగి మళ్ళా నీటి నిల్వలు కానివ్వండి తిరిగి ఎత్తిపోసేటువంటి అంశం కానివ్వండి రీసైక్లింగ్ కానీ మనం చూడలేము సో తిరిగి రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే వర్షాకరం అయిపోతుంది ఒక ఇరవై నాలుగు వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ సో ఇరవై నాలుగులో లోకల్లా మళ్ళీ ఒకవేళ వర్షం కనుక ప్రభావం తగ్గి అక్టోబర్ లోనో నవంబర్లోనో కాస్త ఈ పనులు ప్రారంభమైతే వచ్చే రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలానికల్లా నీటి నిల్వలు చేసుకునే అవకాశం కానీ ఎత్తిపోసే అవకాశం ఉంటుంది తప్ప ఈ వర్షాకాలానికి కాళేశ్వరం అనేది ఎండిపోయినటువంటి ఒక అంశమే అదొక ఏమంటారు నీళ్ళైనటువంటి కుండ మాత్రమే అక్కడ నీటి నిల్వలు చేసే అవకాశం కానీ ఏటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఒకవేళ అదే అంశం కనుక ఉండి ఉంటే కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు మేడిగడ్డ అన్నారం సుందిల్ల మూడు చోట్ల వాళ్ళు విచారణ చేపట్టాలి కాబట్టి ఎక్కడ కూడా నీటి నిల్వ ఆపే అవకాశం అనేది ఆపేదల్లా ఎక్కడయ్యా అంటే ఎల్లంపెల్లి దగ్గరనే నీటి నిల్వలు ఆపుకొని తిరిగి పంపించాల్సి ఉంటుంది ఇక మేడిగడ్డలో ఏదైతే మీరు అనుకున్నటువంటి రెండు నలభై టీఎంసీల యొక్క నీటి పంప్ నీటి సంబంధించి ఉందో ఇక్కడ మేడిగడ్డ అనేది జీరో తర్వాత అన్నారం అనేది జీరో తర్వాత సుందిల్ల జీరో ఈ మూడు బ్యారేజ్ల దగ్గర మనం నీటి నిల్వలే చేయలే విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ నీటి నిల్వను మనం చేయలేము సో ఈ నేపథ్యంలో ఎల్లంపెళ్ళే కాంగ్రెస్ పార్టీ హయంలో వచ్చినటువంటి ఎల్లంపల్లె తిరిగి మళ్ళా మనకి ఒక ఆసరగా బాసరగా నిలిచే అవకాశం ఉన్నది ఇక మేడిగడ్డ కాళేశ్వరం తర్వాత ఈ మెయిన్ సెగ్మెంట్ మూడు బ్యారేజీలు కూడా ఉత్తి పరిస్థితి అక్కడ ఇక మేడిగడ్డ అనారం సుందిల బ్యారేజీలపై వైఫల్యాల కారణాలు పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు ఆ తర్వాతే మరమ్మతులు పునరుద్ధరణకు అవకాశం జూన్ జులైలో వరదలు మరమ్మతులకు వీల్లేని పరిస్థితి ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు ఆరున ప్రాజెక్టును పరిశీలించాలన్న నిపుణుల కమిటీ కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే పరిస్థితులు నెలకొన్నాయా ఈ ఏడాది మొత్తం ప్రాజెక్టు కింద పంట పంటల సాగుకు నీరందించలేని పరిస్థితి ఎదుర్కానుందా అంటే ప్రస్తుతం పరిస్థితి పరిణామాలు బట్టి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం అన్నారం బ్యారేజీ బుంగల్ పడిన నేపథ్యంలో ఈ రెండింటితో పాటు సుందిల బ్యారేజీ డిజైన్లు నిర్మాణాన్ని పరీక్షించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు మూడు బ్యారేజీలు నెలకొన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పట ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సులు చేయాలని కమిటీ ఆదేశించారు ఈ మేరకు నాలుగు నెలల్లోగా ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక సమర్పించాలని గడువు విధించారు మరోవైపు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని బ్యారేజీలను పరీక్షించి నివేదిక సమర్పించిన తర్వాతే వాటికి మరమ్మతులు కానీ పునరుద్ధరణ పనులు కానీ చేపట్టడానికి వీలుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు ఆ వాళ్ళు నివేదిక ఇచ్చినాకనే ఏమైనా చేంజ్ ఏమైనా పనిచేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఆలోగా ఏం చేయలేమన్నట్టుగా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి ఈ నాలుగు నెలలు ఈ పర్యవేక్షణ ఉండే అవకాశం ఉన్నది ఒక ఒక్క ఏమింత కూడా నీరు ఆగకుండా వచ్చిన వరద ఆ వరద నాలు కూడా వర్షాకాలం లోపే పూర్తి చేయాలి విచారణ వర్షాకాలంలో విచారణ పూర్తి చేయాలి తర్వాత ఆ డ్యామ్ కనుక ప్రవాహానికి లేకపోతే ఆ యొక్క నది ఆ నది మీద కట్టినది కాదు గోదావరి నది మీద కట్టినది కాబట్టి ప్రవాహానికి ఏం ఇబ్బంది లేకుండా కూడా కొన్ని తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత దాని పునరుద్ధరణ పనులు చేపట్టాలి సో ఎటకేళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వర్షాకాలంలో ఈ డ్యామ్ మాత్రం అక్కరకు రాదన్నట్టే చెప్పాలి కాళేశ్వరం డ్యామ్ అనేది ఇక